నాన్నమ్మ కథలు నానమ్మకు 80 సంవత్సరాలు పూర్తిగా నిండాయి ఇప్పటికీ ఆమె ఆరోగ్యవంతురాలుగా ఉంది ఆమె దంతాలు కొద్దిగా అరిగిపోయాయి ఆమె తన పిల్లలను స్వయంగా చూసుకుంటుంది క్యారెట్ పండ్లను కూడా తినగలుగుతుంది చెరుకు గడల్ని కొరికి తింటుంది శనగల్ని నమిలి వేస్తుంది అద్దాలు పెట్టుకొని పుస్తకాలు చదువుతుంది ఆమె చెవులు స్పష్టంగా వినబడతాయి హా నడుము మాత్రం కొంచెం వంగిపోయి ఉంటుంది జుట్టు కూడా తెల్లబడింది కానీ ఆమె ఆరోగ్యవంతురాలిగా కనబడుతుంది మరి నానమ్మ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో మందిరానికి వెళ్తుంది వర్షాకాలమైనా ఎండాకాలమైనా క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తుంది తనతో పాటు నన్ను కూడా మందిరానికి తీసుకువెళ్తుంది నానమ్మకు భజన కీర్తనలు చాలా వస్తాయి ఆమె కంఠం కూడా మధురంగా ఉంటుంది ఆమె చక్కగా భజనలు చేస్తుంది నానమ్మను ఇంట్లో అందరం గౌరవిస్తాము వీధిలో వస్తూ పోయే వాళ్ళు అమ్మ బాగున్నారా అని పలకరిస్తారు అందుకు నానమ్మ సుఖంగా ఉండు అని దీవిస్తుంది నానమ్మకు చాలా కథలు గుర్తున్నాయి మాకు ఆమె రామాయణం మహాభారతం ఇంకా చాలా కథలు చెప్తూ ఉండేది ఆమె చెప్పిన కథల్ని మేము నేర్చుకున్నాం కూడా నానమ్మ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసేది పిల్లలందరికీ నానమ్మ అంటే చాలా ఇష్టం నానమ్మ మాకే కాదు ఆ కాలనీ మొత్తానికే ప్రియమైన నానమ్మ కూడా నెమలి సుందరమైన రూపం చూడు ఎంతో చక్కని నెమలిని పేరు సుందరమైన రూపం చూడు ఎంతో చక్కని నెమలిని పేరు ఉరుములు మెరుపులు నింగిన విరిసే పిహు పిహు మని మయూరమరిచే ఉరుములు మెరుపులు నింగిన విరిసే పిహు పిహు మని మయూరమరిచే చిటపట చినుకుల వర్షం కురిసే పురివిప్పిన నెమలి వనమున మురిసే చిటపట చినుకుల వర్షం కురిసే పురివిప్పిన నెమలి మనసున మురిసే రంగురంగుల పక్షిని చూడు ఎంతో చక్కని నెమలిని పేరు రంగురంగుల పక్షిని చూడు ఎంతో చక్కని నెమలిని పేరు వనములో తోటలో పరుగులు తీసే పచ్చని పైరులో నాట్యము చేసే వనములో తోటలో పరుగులు తీసే పచ్చని పైరులో నాట్యము చేసే చిన్ని కృష్ణుని చెంతగ నిలిచే మకుటం తానే కన్నుల మెరిసే చిన్ని కృష్ణుని చెంతగ నిలిచే మకుటం తానే కన్నుల మెరిసే సుందరమైన రూపం చూడు ఎంతో చక్కని నెమలిని పేరు సుందరమైన రూపం చూడు ఎంతో చక్కని నెమలిని పేరు పక్షులలోన అందమైనది జాతీయ పక్షిగా పేరుగాంచినది షేరు నా మంచి మిత్రుడు షేరు అన్ని వేళలా నాకు తోడుగా ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వెంటొస్తాడు షేరుకు నేనంటే చాలా ఇష్టం నాకు వాడంటే ప్రాణం నేను బంతిని విసురుతాను షేరు వేగంగా వెళ్ళి తీసుకొస్తాడు ఈ ఆట మాకెంతో ఆనందం కలిగిస్తుంది షేరు నన్ను చాలా ఇష్టపడతాడు వీడు మనుషుల ప్రేమను కోపాన్ని అర్థం చేసుకుంటాడు షేరు నా మిత్రులకు కూడా మిత్రుడే మేము పాఠశాలకు కలిసే వెళ్తాము దారి పొడుగుతా మాకందరికన్నా ముందుగా నడుస్తూ పాఠశాల వరకు వస్తాడు కానీ షేరు నీ బడిలోకి రానివ్వరు కదా అందుకని బడికి చేరిన తర్వాత షేరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు
ఒకరోజు వర్షం కురుస్తూ ఉంది. నేను గొడుగును తీసుకొని బజార్ వెళ్తూ ఉన్నాను. షేరు కూడా నా వెంట వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ నా గొడుగును లాక్కొని పారిపోయాడు. అది చూసిన షేరు గట్టిగా అరుస్తూ వాడి వెంట పడ్డాడు. పాపం వాడు భయపడి గొడుగును వదిలేసి పరుగు తీశాడు. ఆ రోజు నా వెంట షేరు లేకపోతే నా గొడుగును నేను కోల్పోవలసి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అమ్మలకు జరిగిన విషయం చెప్పాను. వారు సంతోషంగా షేరుని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. షేరు మా ఇంటిని రాత్రివేళ కాపలా కాస్తాడు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడితే అరుస్తాడు. ఎవరిని మా ఇంటిలోనికి రానివ్వడు. షేరు బయట ఉంటే మేమంతా ధైర్యంగా హాయిగా నిద్రపోతాము. మేము కలిసిమెలిసి ఉండడం చూసి అందరూ ఇలా అంటారు, చూడు చూడు వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, తెలివైన తోడేలు. ఒక తోడేలు ఒక మొసలి ఉండేది. ఆ రెండింటి మధ్య వైరం ఉండేది. ఒకరోజు తోడేలు నదిలోని నీటిని త్రాగడానికి వెళ్ళింది. నీళ్లు త్రాగడానికి ముందు అటూ ఇటూ చుట్టుపక్కల ఏవైనా ప్రమాదం ఉందేమోనని చూసుకుంది. లేదని నిర్ధారించుకొని నీటిలోకి దిగింది. ఆ నది మొసలికి నివాసంగా ఉంది. మొసలి తోడేలు వెనుక కాలిని కరిచి పట్టుకుంది. తోడేలు గుండె గుబేలు మంది. వెంటనే తన తెలివిని ఉపయోగించి గట్టిగా ఒక తన్ను తన్ని, భళామామ కాలు అనుకుని కర్ర పట్టుకున్నావా, నా కాలు ఇది అంటూ తన రెండవ కాలుని చూపించింది. తన పొరపాటు చేశాననుకొని తోడేలు కాలుని మొసలి వదిలివేసింది. తోడేలు వాయువేగంతో నది ఒడ్డుకి చేరుకుంది. నవ్వుతూ పారిపోయింది. వెర్రి మొసలి వెర్రి మొసలి అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. మొసలి జరిగిన సంగతినంతా ముంగిస బాబాయికి పూసగుచ్చినట్టు చెప్పింది. ముంగిస, నీవు నది ఒడ్డున వెల్లికలా పడుకొని చనిపోయిన దానిలాగా నటించు. తోడేలును నది ఒడ్డుకు తీసుకువస్తాను. అప్పుడు దాన్ని నీవు చంపి తినవచ్చు. మరుసటి రోజు ముంగిస తోడేలును కలిసి, ఏ మిత్రమా బాగున్నావా, అలా నది ఒడ్డుకి సరదాగా వెళ్దాం అని అనింది. తోడేలు వెంటనే, నది ఒడ్డుకి మాత్రం రాను, అక్కడ మొసలి ఉంటుంది అనగానే ముంగిస నవ్వుతూ ఇలా అంది, ఇంకెక్కడ మొసలి, నది ఒడ్డున చచ్చిపడి ఉంది. నీవు నన్ను నమ్మకపోతే నాతోరా అంటూ నది ఒడ్డుకి వెళ్తాయి. తోడేలు ఒడ్డున బిగుసుకుని పడి ఉన్న ముసలిని చూసి మనసులో ఈ విధంగా అనుకుంటుంది, ఏమిటి మొసలి చనిపోయిందా, ముంగిస నిజమే చెప్తోందా, ఎలా నేను నమ్మేది అనుకుంటూ మొసలికి కొద్ది దూరంలో నిలిచి, మొసలి చచ్చినట్టు లేదే అంది. లేదు లేదు, మొసలి చచ్చి 2 రోజులవుతోంది అనగానే తోడేలు, కానీ చనిపోయిన మొసలి నోటి నుండి ఊ ఊ అని మూలుగు శబ్దం వినపడాలి కదా, ఈ మొసలి నిశ్శబ్దంగా ఎందుకుంది. అది విని మొసలి తోడేలు నిజం పసిగట్టి పారిపోతుందని తలచి ఊ ఊ అని మూలగడం ప్రారంభించింది. నక్క ఉపాయం ఫలించి విషయం బోధపడి నవ్వుతూ, నేను ఇంత తెలివి తక్కువ మొసలిని ఎక్కడా చూడలేదు, చచ్చిన ఏ జంతువైనా మూలుగుతుందా అంటూ అక్కడ్నుంచి పారిపోయింది. మొసలికి మరోసారి ఆశాభంగం అయింది. తెల్లవారిపోయింది. మొదట పిట్టలు మేల్కొన్నాయి. అందులో ఒక పిట్ట ఇలా అంది, కిచ్ కిచ్ తెల్లవారింది, మేల్కోండి మేల్కోండి అని అరుస్తూ పిట్ట పిల్లల్ని కుదిపింది. అప్పుడు పిట్ట పిల్లలన్నీ నిద్రలేచాయి. అవన్నీ కూడా కలిసి, కిచ్ కిచ్ తెల్లవారింది తెల్లవారింది మేల్కోండి అని అరుస్తుండగా కోడిపుంజు మేల్కుంది. తన గొంతెత్తి రెక్కలు విదిలించి కొక్కరు కోక్కో కొక్కరు కోక్కో అంటూ అరుస్తూ, తెల్లవారింది మేల్కోండి మేల్కోండి అని పిలిచింది. కోడిపుంజు మాటలు విని కోడి కూడా నిద్రలేచింది. వాటి పిల్లలు మేల్కున్నాయి. కోడిపుంజు చుట్టుపక్కల వాళ్లను మేల్కొప్పడానికి గట్టిగా అరుస్తూ కొక్కరు కోక్కో తెల్లవారింది కొక్కరు కోక్కో తెల్లవారింది అని అరిచింది. కోడిపుంజు అరుపులు విని లేగదూడ మేల్కుంది. ఎద్దు మేల్కుంది. గేద మేల్కుంది. పిల్లి కుక్క
మేకలు కూడా మేల్కున్నాయి. గోరువంక కిటికీ వద్దకు వచ్చి కిచ్ కిచ్, నేను వచ్చాను. ఏంటి మీరు ఇంకా లేవలేదా? త్వరగా లేవండి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొన్ని ధాన్యపు గింజలు వేయండి అని అరవడంతో అమ్మ లేచింది. నాన్నగారు లేచారు. నాన్న ఇలా అన్నాడు, పవిత్ర తెల్లవారింది, నిద్రలే మేలుకో. ప్రణతి తెల్లవారింది అని కేకలు వేస్తున్నా పవిత్ర అటూ ఇటూ కదిలి తిరిగి నిద్రపోయాడు. అది చూసి అమ్మ ఇలా అంది, చూడు చూడు ఎంత సుందరమైన ఉదయం వేళ, లేచి కిటికీలో నుంచి బయటకు చూడండి, ఆలస్యమైతే మంచి అవకాశాన్ని కోల్పోతారు అనడంతో పవిత్ర ప్రణతి టక్కున లేచి తల్లితో కలిసి కిటికీ వద్దకు చేరి బయటకు చూశారు. కిటికీలో నుంచి కనిపిస్తున్న సూర్యోదయాన్ని చూసి ప్రణతి ఇలా అంది, ఆహా ఎంత సుందర దృశ్యం, ఒక పెద్ద బంగారు పళ్ళం ఆకాశంలో అంతలా జిగజిగమని ఎందుకు మెరుస్తోంది అని అడగడంతో తల్లి, పళ్ళం కాదది, అది సూర్యుడు. చూడు చూడు చెట్ల కొమ్మల్లో నుంచి సూర్యకిరణాలు ఎంత అందంగా కనబడుతున్నాయో. అప్పుడు ప్రణతి అమ్మతో ఇలా అంది, అమ్మా ఈరోజు ఉదయం ప్రకృతి ఎంతో అందంగా ఉంది అనగానే అమ్మ, ఈరోజే కాదు ప్రతిరోజు ఉదయం ఇంత అందంగా ఉంటుంది. అప్పుడు ప్రణతి, అవునా, అయితే రోజు మేము ఇదే సమయానికన్నా ముందే నిద్ర నుండి మేల్కొంటాము అనగానే తల్లి, అయితే మంచిదే అంది. శ్రీకృష్ణదేవరాయని సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు.